హలో మిత్రులారా, త్రిభుజాలు అంటే ట్రయాంగిల్స్ యొక్క ఈ వీడియోకు స్వాగతం. మునుపటి వీడియోలో మనకు లంబకోణం, కర్ణం, భుజం సర్వసమానత్వ అంటే రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్ కాంగ్రూయెన్స్ రూల్ నియమానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరించాము. ఈరోజు మనం దీనికి సంబంధించిన మరికొన్ని వాస్తవాలను చర్చిస్తాము. అయితే రండి ప్రారంభిద్దాం. తెరపై ఇచ్చిన చిత్రాన్ని చూసి త్రిభుజం లంబకోణం, కర్ణం, భుజం సర్వసమానత్వ నియమం ప్రకారం సర్వసమానం అవుతుందా చెప్పండి. మిత్రులారా, త్రిభుజాల మొదటి జతలో మనకి లంబకోణం ఇవ్వబడింది, కానీ రెండు త్రిభుజాల రెండు భుజాలు మరియు వాటి లోపలి కోణాలు సమానంగా ఉన్నాయి. కాబట్టి ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ త్రిభుజం RHS సర్వసమానత్వ నియమం ప్రకారం సర్వసమానం కాదు, కానీ భుజం కోణం భుజం అంటే SAS నియమం ప్రకారం సర్వసమానం అవుతుంది. రెండవ జతలో ట్రయాంగిల్ WXY మరియు ట్రయాంగిల్ ZYX లో కోణం W మరియు కోణం Z లంబకోణాలు. కోణం XY అనేది ఉమ్మడి కోణం మరియు భుజం XW భుజం YZ కి సమానంగా ఉంది. కాబట్టి ఈ రెండు త్రిభుజాలు RHS సర్వసమానత్వ నియమం. మూడవ జతకి వెళ్దాం. మూడవ త్రిభుజం యొక్క జతల్లో కూడా లంబకోణాలు మరియు ఒక ఉమ్మడి భుజం మాత్రమే సమానంగా ఉంటాయి. కాబట్టి ఈ త్రిభుజం లంబకోణం, కర్ణం, భుజం సర్వసమానత్వ నియమం ప్రకారం సర్వసమానంగా ఉండదు. మిత్రులారా, త్రిభుజాలు సర్వసమానంగా ఉండడానికి నియమాలను పాటించడం అవసరం. ఈ అధ్యాయంలో అంతే. మిత్రులారా, నేటి అధ్యాయంలో లంబకోణం, కర్ణం, భుజం సర్వసమానత్వ నియమానికి సంబంధించిన కొన్ని వాస్తవాలను చర్చించాము. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో. ధన్యవాదాలు.